జగన్మోహన్ రెడ్డి ఆ రజనీకాంత్ సినిమాలో పెదరాయల్లో వంచినట్టు చెల్లమ్మ ఇవి తీసుకో ఇవి తీసుకో అంటే ఈమె మన బాలకృష్ణ సినిమాలో ఉన్నట్టు ఆమె పొడిచినట్టు పొడిచిపడేస్తుంది ఎక్కడికైనా ఒక రీజన్ అంటూ ఉండాలి కదా ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చినారు ఏమాత్రం ఇచ్చినారని వాళ్ళు చూసుకోవాలం వాళ్ళు లేదు కానీ చాలా గుడ్ చాలా చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా రెస్పాండ్ చేసినారు బాగా వివరించినారు అందరికి కూడా అర్థమైంది అంటే గతంలో ఏమని బాగా చెప్పేవాళ్ళు జగన్ రెడ్డి వాళ్ళ సెల్లర్కి ఏమీ లేదంట అంత గుంజుకున్నాడంట వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళ ఆయన ఆస్తి కూడా ఈకోకుండా చేసినారంట అనేవాళ్ళు ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఆ లెటర్ ద్వారా క్లియర్ కట్గా అయింది కొన్ని ఛానల్స్ చూశాను నేను ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అదేవిధంగా ఇంకోటి ఆనంద అతన్ని చూసా చాలా బ్యూ చాలా బ్యూటిఫుల్గా చెప్పినారు సాయిది చూశాను జర్నలిస్ట్ సాయిదీని అట్లా చాలామంది జాఫర్ది సార్ బేసిక్గా ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద బతకాలా అబద్ధాల మీద ఇది చేయాలా మ్యానుపులేట్ చేయాలా ఇది చేయాలా మేనేజ్మెంట్ చేయాలా మీడియా మేనేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేవాడు చంద్రబాబు కాదు ఈ మీడియా ఛానల్ శత్రువు అని చెప్పేసి సార్ వాట్ ఎవర్ మేబి శత్రువు ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనం చూడాల్సిన అంశము చాలా ఛానల్స్లో కూడా ఇప్పటికైనా అర్థమైంది నాకు నాకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాల మేరకు లేకుంటే వైఎస్ఆర్ పార్టీతో ఉన్న వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సంబంధాల మేరకు ఎక్కడైనా కానీ ఆ పిల్లలకి మేలు చేయాలనే ప్రయత్నమే చేసినారు తప్ప ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఇది ఉన్నా కానీ వివేకానందరెడ్డి తప్ప ఎవరు బయటికి రాలేదు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వాట్ బెస్ట్ కెన్ బిడ్డన్ అనేది చేయడం జరిగింది ఈయన కూడా ఉన్నంత కాలంలో వరకు కూడా ఫ్యామిలీలు ఎప్పుడు డివిజన్ రావాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి కాదు కానీ తప్పనిసరి పరిస్థితులలో కొందరి కబంధ హస్తాల్లో పడిపోయి ప్రత్యర్థులు దానిలోకి ఇప్పటికైనా కానీ మేల్కొనకపోతే షర్మిలా గారికి మిమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కానీ ఇంకా మీరు ఇండిపెండెంట్గా తెచ్చుకోవడానికి మీరు తెలంగాణలో చేసిన మనం మనం చేసిన ఫీడ్స్ ఇవన్నింటినీ కూడా ఇక్కడ ఒక నవ్వులు పాలే వచ్చినాం హియర్ మనం ఒక కమిడియన్గానే అయిపోయినాం తెలంగాణలో తర్వాత ఆంధ్రాలోకి వచ్చి ఒక విలన్గా తయారైనం సో మీరు ఇంకా ఆ హీరో రోల్ రావాలన్నా ఇది రావాలంటే కుటుంబంతో కాదు ఫైట్ చేయాల్సింది సమస్యల మీద ఫైట్ చేయండి సమస్యల మీద ఫైట్ చేయండి ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్య నీళ్ళు బుడదలో విజయవాడకు ఇది మునిగిపోయినా వస్తావు అక్కడ చంద్రబాబు గారు మీరు మా జగన్ అన్నలాగా చేయొద్దండి అంటావు పంట నష్టం పోయిన చోట వస్తావు చంద్రబాబు లాగు మా జగన్ లాగా చేయొద్దండి ఎవరు లాగా చేయాలి చంద్రబాబు అయిన అంతకుముందు బాగా చేసినాడా మీరు బాగా చూడండి ఒక క్రైసిస్ ఒకటి ఏదైనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చి ఆ సమస్య మీద మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాట్లాడరు షర్మిలా వచ్చి మాట్లాడుతుంది సరే కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు ఇంతటి కుటుంబంలో చిచ్చు తీసుకొని వచ్చి వాళ్ళని అంత సక్సెస్ఫుల్గా నీట్గా వాడుకునే శక్తి నీకు తప్ప ఎవరికి లేదు ఎందుకంటే ఆ స్కిల్స్ మనకు ఎవరికి రావు కూడా అనుకోవాలి ఈ దేశ రాజకీయాల్లో ఆ విధంగామైన స్కిల్స్ ఎవరికి రావు ఎందుకంటే సొంత తండ్రిని కూడా సొంత కొడుకుల చేత పార్టీ దింపించి వాళ్ళలో ఒక అభద్రతా భావం క్రే క్రియేట్ చేసిన వాడు ఇంకా కొడుకులకు చేసినవాడు మామనే వెన్నుపోటు వచ్చినప్పుడు సో వీళ్ళంతా పెద్ద విషయమే కాదని నా నా ఫీలింగ్ నేను నేను అనుకున్న ఫీలింగ్ సో వాట్ ఎవర్ మేబీ ఇప్పటికీ నేను చాలా చోట చూస్తూ ఉంటా ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పిదం వల్ల నేనే అన్ని చేసినాడా జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన ఇది మీకు చేతకాక ఈ నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ ఇదినే మీ నాన్నెలలో జరిపోయినాయి తప్ప మీరు ఏమీ కానీ చేసిన దాఖలాలు కానీ చెప్పినది చేసిన దాఖలాలు ఎక్కడా కనపడలే కేవలం జగన్మోహన నామస్మరణంతో పోతూ ఉందన్నమాట వరదలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఇది వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి డయేరియా వచ్చిందంటే నిన్న కూడా ఎక్కడో వింటా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పినాడు మొన్న ఎక్కడో ఇది జరిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు లివ్ అబౌట్ దట్ మీకు వచ్చింది యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటికీ మూడు సార్లు ఏమో వేరే పార్టీ వచ్చింది అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు సార్లు యాభై ఏళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ మీరే ఉన్నారు నువ్వే ఉన్నావు రాజకీయాల్లో మీరే ఉన్నారు మీరే ఉండి ఎప్పుడో ఐదేళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలిస్తే ఆ పరిపాలన వల్లనే మొత్తం అంత నాశనమైందంటే ఎట్లయితుంది హైటెక్ సిటీ మీరు అభివృద్ధి చేసినారు మరి మిగతా ప్రాంతాలంతా ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు ఇప్పుడు అమరావతి అంటున్నారు అమరావతికి రైల్వే లైన్ అంటున్నారు అది ఎప్పుడు రెండు వేల పదిహేడులో కూడా వచ్చింది కదా ఇదే లైన్ ఇప్పుడు కొత్తగా వచ్చేదేముంటుంది సో ఇట్స్ డెఫినెట్ వాట్ ఎవర్ మేబీ టైం ఉంది ఈ జనవరి వరకు వచ్చే దీని వరకు ఏం చేస్తారు చేయడు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్సేందుకు ముగ్గురు కలిస్తే తప్ప రాలేరు ఏ విధంగా వచ్చిందో మన హెరే హర్యానా ఎలక్షన్సే అందరికీ నిదర్శనం నేను మొదటి నుంచి నా వాదన వినిపిస్తూనే ఉన్నాను మన ఇలాన్ మస్క్ కూడా చెప్పాడు ఒకటే ఐ కెన్ హ్యాక్ ఈవీఎంస్ అని ఈవీఎంస్ హ్యాక్ చేయొచ్చని మనం వాడుతున్న ఫోను హ్యాక్ చేస్తున్నారు మనం ఇది చేస్తున్నారు టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది నేనలేదు ఈ టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడే అన్న టెక్నాలజీ గురించి ఇంతగా పెరిగిపోతుంది అని చెప్పేసి సో ఇంత పెరుగుతున్న టెక్నాలజీలో ఈ మాత్రం చేయలేరు చేయలేరంటారు ఈ కొద్దిగా చేయలేదంటారా సో ఇది ఖచ్చితంగా ఇది అది హర్యానాలో చూపించారు హర్యానా ఎక్కడైనా కానీ కింద నుంచి పైపోవడం చూసినా కానీ నుంచి కిందికి రావడం హర్యానా ఎలక్షన్స్ చూసినారు ఇప్పుడు కాంగ్రెస్ అన్న మేల్కొనకపోతే అంతే నేను ముందే చెప్పినా ఒకసారి ఇది అంటే ఇంకంతే మహారాష్ట్ర చూస్తాము ఇవన్నీ చూస్తాం మనమే ఎగ్జాంపుల్ సో కానీ ఇది ఎక్కడో చోట ఖచ్చితంగా ఇదైతే ఆ రోజు ఇవి చేసిన అన్ని పార్టీలు అతపాతాలు లేకపోతాయని నా ఫీలింగ్ అయితే